ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా రంగులు రాటం సినిమా సంక్రాంతికి రాబోతుంది థియేటర్స్లోకి. సో అన్నిటికంటే ముఖ్యంగా మా ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి అన్నిటికంటే ముఖ్య కారణం మీరే, ప్రెస్ అంతా కూడా మాకు చాలా పాజిటివ్గా ఉంది, వాళ్ళు సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్మోస్ట్ రీచింగ్ 1 మిలియన్, నాకు తెలిసి వాళ్ళు అయిపోద్దేమో. సో థ్యాంక్స్ లాట్ అండ్ సపోర్ట్ చేసినారు మమ్మల్ని అంతలాగా. అండ్ రంగులు రాటం అనే సినిమా మేము బేసిక్గా సినిమా అంతా అయిపోయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో అందుకని సడన్గా ఒకసారి ట్రైలర్ రిలీజ్ చేసి పోసం రిలీజ్ చేసింది. అండ్ వీ వాంటెడ్ టు బి లిటిల్ సర్ప్రైజ్ అనమాట, కొంచెం ఆ సర్ప్రైజ్ ఇంకేమంటే వర్కౌట్ అవుద్దని చెప్పి. సో అంతే, అంతగా తప్ప ఇంకేం కాదు. సో ఆ సంక్రాంతి వచ్చేస్తున్నాం మేము. ఈ దిస్ ఇస్ అంటే ఇది ఒక అందమైన లవ్ స్టోరీ సినిమా, దాంతోపాటు ఒక మదర్ ఎమోషన్స్ కానీ అన్ని ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. సో సంక్రాంతికి హ్యాపీగా అందరూ థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో కానీ యూత్ కానీ హాయిగా చూడగలిగే సినిమా ఇది, ఒక 2 అవర్స్ పాటు. సో దట్స్ అ మూవీ, ప్లీజ్ గో వాచ్ ఇన్ థియేటర్స్. ఎంటర్టైన్మెంట్ అనే కాదు, అంటే సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ ఉంటుంది సినిమా అంతా కూడా, బట్ దాంతోపాటు ఇంకా చాలా అందమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి. అంటే బేసిక్గా ఇది ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉండే కథ ఇది అది అని కాదు, ఇదేంటంటే ఒక జీవితంలో భాగంలో ఉంటుంది అనమాట కథ అంతా కూడా, లైక్ ఎ స్లైస్ ఆఫ్ లైఫ్ బేసిక్లీ. సో అంటే అండ్ ఆ ఎమోషన్స్ కూడా, అంటే ఒక అబ్బాయి పర్సెప్షన్ నుంచి కానీ అమ్మాయి పర్సెప్షన్ నుంచి కానీ కూడా అందరు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి చూస్తుంటే. సో అంతే తప్ప కేవలం ఎంటర్టైన్మెంట్ అనే కాదు సినిమా. నాది బేసిక్లీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, అంటే మరీ అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అలా ఉండే క్యారెక్టర్ కాదు అది. సో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, జనరల్గా అందరూ అలా ఉంటారు అలాగే ఉంటుంది క్యారెక్టర్. కాకపోతే ఇంతకు ముందు చేసిన వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే చాలా సటిల్గా ఉంటుంది నాది బేసిక్గా, ఇంతకు ముందు వాటికంటే ఈ సినిమాలో. అండ్ సటిల్గా ఉంటుంది అండ్ నా లుక్ కూడా ఆబ్వియస్లీ కొంచెం చేంజ్ ఉంటుంది ముందు వాటికి, అంటే మరీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కనబడాలి అంటే జనరల్గా ఉంటే అబ్బాయి మరీ ఇప్పుడు కాలేజీలు కానీ రోడ్డు మీద తిరిగి అలా కాదు, ఈజ్ సెటిల్ పర్సన్ అంటే జాబ్ చేసుకుంటూ ఉంటాడు అంతా ఉంటుంది, మరి అల్లరి చిల్లరగా ఉండేవాడు కాదు. కాకపోతే ఏంటంటే జనరల్గా మన ఇళ్ళలో ఉంటారు కదా అందరూ కూడా, సో అలా ఉండే క్యారెక్టర్ అండి. ఇది సెకండ్ టైం కదా నా ఫస్ట్ సినిమా వెళ్తూనే చేశా. సో ఇట్స్ ఆల్వేస్ ప్రెజర్ అండి. అంటే అన్నపూర్ణ లాంటి పెద్ద సంస్థ చేసినప్పుడు ఏంటంటే మనకి అంటే ఒక ధైర్యం ఉంటుంది, వి ఆర్ సేఫ్ హ్యాండ్స్ అండి. అంటే ఒక కొత్త డైరెక్టర్, చాలా వరకు అందరూ కొత్త వాళ్ళు, నేను తప్ప అందరూ కొత్త వాళ్ళు సినిమాలు చాలా వరకు కూడా. సో ఏమున్నా సరే ఎక్కడ తప్పు జరగకుండా వాళ్ళు కాపాడతారని ధైర్యం ఉంటుంది మనకి, బికాస్ దే వోంట్ ఎనీథింగ్ గో రాంగ్. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ నేను సినిమా చేశారు కదా. సో బేసికలీ నాకు ధైర్యం అంటే ఐ మీన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి నో మ్యాటర్ వాట్. బట్ వన్స్ ద ఫిల్మ్ స్టార్టెడ్ మాకు సినిమాకి ఎక్కడ కూడా ఇది తగ్గినవ్వాలి. అండ్ ఆబ్వియస్లీ చెప్పా కదా వీళ్ళు ఎక్కడ తగ్గినా, మా డైరెక్టర్ కానీ వాళ్ళందరూ కూడా దే వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ హైలీ ప్యాషనెట్. సో ఉయ్యాల జంపాల తర్వాత అన్నపూర్ణ సంస్థలో ఈ సినిమా చేయడం అనేది ఐ ఫీల్ రియలీ హ్యాపీ. టెన్షన్ అంటే బేసిక్గా అంటే సంక్రాంతికి స్కోప్ ఉందండి, ఒక 3-4 ఫిల్మ్స్ స్కోప్ ఉంది సంక్రాంతికి ఎప్పుడు కూడా. సో ఇందాక కూడా ఎవరో అన్నారు అంటే దిగుతున్నారంటే ధైర్యం అంటే కాదు, బేసిక్గా ఖచ్చితంగా వాళ్ళు నేను కాంపిటీషన్ అయితే కాదు. సో అదేం కాదు, సంక్రాంతికి ఏంటంటే అందరూ కలిసి ఒక దగ్గర ఉంటారు, ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉంటారు అండ్ హాలిడేస్ ఉంటాయి, యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ సినిమాకి వెళ్దాం అనుకుంటారు. సో ఆ టైంలో మా సినిమా కూడా చాలా చూసినంతసేపు చాలా హాయిగా అందించేది సినిమాని, మొత్తం ఫ్యామిలీస్ యూత్ అంతా కూడా. సో అండ్ సో అది కరెక్ట్ టైం కదా అని చెప్పి ఆ టైంకి వద్దామని డిసైడ్ అయ్యా అనమాట. అంతే, లేదు అంటే అనుకున్నాం అప్పుడు, బట్ అంటే అనౌన్స్ చేయడం అంటే అప్పుడే అది చాలా రోజుల క్రితం అనుకున్నాం బట్ అది కుదరలేదు. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ డన్ కదా, సో కమింగ్ అవుట్ ఫస్ట్. నాకు కనెక్ట్ అయిన అంశం అంటే సినిమా కేవలం లవ్ స్టోరీ, లవ్ స్టోరీ మాత్రమే కాదండి. అండ్ బేసిక్గా మనకి ప్రతి కథలో కూడా ఎక్కడ దగ్గర బయాస్ ఉంటుంది, అంటే ఒక అబ్బాయి వైపు నుంచి ఒక అబ్బాయి వైపు లేకపోతే ఒక అమ్మాయి వైపు బయాస్ ఉంటుంది. ఈ సినిమాలో అలా ఉండదు, ఇద్దరు వైపు నుంచి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. సో నాకు అది బాగా నచ్చింది అండ్ అందరికి కనెక్ట్ అయ్యాలి ఉంటుంది, అబ్బాయిలు చూస్తే అబ్బాయిలు కనెక్ట్ అవుతుంది, అమ్మాయిలు చూస్తే అమ్మాయిలు కనెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యాలి ఉంటుంది కదా, చిన్న చిన్న మూమెంట్స్ కానీ ఎమోషన్స్ కానీ. సో అవన్నీ చాలా అందంగా ఉంటాయి అన్నమాట సినిమా. సో అక్కడ రంగులు రాటం టైటిల్ పెట్టడానికి రీజన్ అంటే బేసిక్గా జీవితం తిరుగుతూనే ఉంటుంది కదా, ఎక్కడ మొదలవుతాం మళ్ళీ అక్కడికే వస్తాం. సో అక్కడ రావాల్సి వస్తుంది, అంటే మరీ అంత ఓవర్ ఫిలాసఫీగా కాదు కానీ అంటే మా సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది బేసిక్గా. సో ఒక చిన్న సెన్స్లోనే తీసుకొని అండ్ అందమైన టైటిల్ కాబట్టి కరెక్ట్గా కుదిరింది అని చెప్పి పెట్టాను. సారీ, లేడీ ఐటమ్ డైరెక్టర్ అంటే నాకు లేడీ ఐటమ్ పదవి ఎందుకు అంటే నాకు యాక్సెప్ట్ అనిపిస్తుంది అనమాట, అంటే ఎండ్ ఆఫ్ ద డైరెక్టర్ డైరెక్టరే కదా.
సో లేడీ మేల్ ఫీమేల్ అనేది నా పాయింట్ కాదు. బట్ నేను సర్ప్రైజ్ అయింది ఎక్కడంటే, ఎప్పుడన్నా సరే బేసిక్గా ఒక అమ్మాయి స్క్రిప్ట్ రాసినప్పుడు వాళ్ళ పర్సెప్షన్ నుంచి రాస్తారు. సో బయాస్ ఉంటుంది ఖచ్చితంగా. సో అలాగే అబ్బాయిలు రాసినప్పుడు కూడా వాళ్ళ పర్సెప్షన్ నుంచి రాస్తారు. కాకపోతే తిని స్క్రిప్ట్ రాసినప్పుడు ఒక అబ్బాయి పర్సెప్షన్ అంత అందంగా ఎలా అర్థం చేసుకుందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను అడిగాను, నాకు తెలిసి అంత ఏంటంటే, సో అందుకే ఇద్దరు వైపు నుంచి కూడా ఎక్కడ ఇటు బయాస్ అవ్వకుండా చాలా అందంగా రాసింది. సో నాకు అంటే తను కూడా షీఈ్ అంటే ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉంది, సెల్వరాఘవన్ గారి దగ్గర పనిచేసింది చాలా ఏళ్ళ నుంచి, అండ్ షీఈ్ వెరీ ప్యాషనేట్. సో నాకు ఎక్కడ కూడా అంటే ఒక లేడీ డైరెక్టర్తో పనిచేస్తున్నాను అంటే ఒక అమ్మాయి డైరెక్టర్ అని ఇది రాలే. అండ్ షీఈ్ ఆల్సో వెరీ కమాండింగ్, ఏది కావాలో తెచ్చుకోవడంలో తను బాగా తెలుసు అన్నమాట. అండ్ షీల్ టేక్ అ టైం, చాలా పర్టికులర్గా ఉంటుంది, అంతసేపు పట్టిన పర్లేదు నాకు కావాల్సిందకి రావాలి అని చెప్పి. సో నాకు అది ఎక్కడ అనిపించలేదు, ఇట్స్ లైక్ వర్క్ విత్ ఎనీ అదర్ డైరెక్టర్. నేను అస్సలు లేదండి, అంటే అవసరం కూడా రాలేదు ఎక్కడ కూడా. అండ్ నేను బేసిక్గా ఇన్వాల్వ్ అవుతా ఇన్వాల్వ్ అందరూ అంటారు, కానీ నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను. అడిగితే సజెషన్ ఇస్తా తప్ప లేకపోతే ఇన్వాల్వ్ అవ్వను నేను. అండ్ దీనికి కూడా అస్సలు అవసరం కూడా రాలేదు. అంటే యాక్టివ్ అంటే ఇట్స్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ప్రతిసారి యాక్టివ్, ఒకసారి కంప్లీట్ ఎక్కువ యాక్టివ్గా ఉంటా, ఒకసారి కంప్లీట్ ఆఫ్ అయిపోతుంటా. బట్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కొంచెం యాక్టివ్గా ఉన్నా నేను. అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది ట్రైలర్కి అందుకే. అండ్ బేసిక్గా మీడియా మీరు అందరూ కూడా మా ట్రైలర్ గురించి చాలా బాగా రాశారు, మా ట్రైన్ బాగా ప్రమోట్ చేశారు, థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ. అదే అంటే డిఫరెన్స్ నాకు ఏం అంటే ఎస్పెషల్లీ ఈవిడతో నాకు డిఫరెన్స్ ఇంకా అనిపించలేదు, బికాస్ షీఈ్ ఈక్వలీ కమాండింగ్ అంత. అంటే ఒక డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ తినుకుంది, జస్ట్ యాజ్ ఎనీ అదర్ మేల్ డైరెక్టర్ ఈవిడ కూడా అలాగే ఉంది. సో నాకు ఆ డిఫరెన్స్ ఏం కనిపించదు. ద థింగ్ ఇస్ ద వే షీ హ్యాండిల్స్ ద థింగ్స్ ఇస్ వెరీ నైస్ అనమాట. అంటే కోపంతో కంటే ఒక చిన్న స్వీట్నెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో అది ఒక్క డిఫరెన్స్ ఉంది తప్ప. అమ్మాయిలు మన తాగుతారు బేసిక్గా. పోస్టర్లో ఏంటంటే వెనకాల నేను తాగేసి కూర్చుంటా, డ్రైవ్ చేస్తున్న అమ్మాయి తాగదు, సో అమ్మాయిని చెక్ చేస్తుంటారు అంతే. అండ్ అమ్మలు కూడా మంత అవుతుంటారు అంటే ఏమో మీకే తెలియదు, నాకు పెద్దగా ఐడియా లేదు. టైలు వినగానే కాదు, మేము సినిమా అంటే డైరెక్టర్ తమిళ అమ్మాయి, సో తను ఫస్ట్ తమిళ్లో టైటిల్ పెట్టుకుంది. సో తెలుగులో టైటిల్ కావాలి అంటే మేమనుకున్నాం, అంటే ఇప్పుడు అర్జెంటుగా ఏదో బలవంతంగా టైటిల్ ఫిక్స్ అయిపోయాకంటే చేస్తున్న ప్రాసెస్ కథలోంచి ఒక టైటిల్ వస్తుంది కదా, అది ఫిక్స్ అవుదాం అనుకున్నాం. సో ఆ ప్రాసెస్లోనే అలా డిస్కస్ చేస్తే, చాలా టైటిల్ డిస్కస్ చేసుకుంటూ ఒకరోజు సడన్గా ఈ టైటిల్ ఐడియా వస్తే ఇది బాగుందని చెప్పి అందరం డిస్కస్ చేసుకుని మాట్లాడి అందరూ నచ్చింది అంటే ఇప్పుడు ఫైనలైజ్ చేసుకున్నాం. సో మ్యూజిక్ శ్రీచర్ అండి, తను ఇంతకు క్షణం తర్వాత ఈ సినిమాలు ఏం చేశాడు, తను చాలా ప్యాషనేట్ అబ్బాయి. అండ్ తనకి ఏంటంటే ఇప్పటిదాకా ఒక కంప్లీట్ ఒక లవ్ స్టోరీ ఆల్బమ్ చేసే 6 సాంగ్స్ ఆల్బమ్ ఒక లవ్ స్టోరీ చేసే అవకాశం దొరకలేదు, ఫస్ట్ టైం దొరికింది. నేను ఎలా చేస్తాడు అనుకున్నా, తను ఫస్ట్ ట్యూన్ ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ట్యూన్ బెటర్గానే ఉంటుంది. అండ్ తను ఒక తనకు ముందు ఒక బ్యాండ్ ఉండేది, రాక్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎక్కువ ఉండేది తనకి. అండ్ దాంతోపాటు ఒక మెలోడీ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రెండు ఇన్స్ట్రుమెంట్స్ కలుస్తాయి కదా, సో అందులో చాలా అన్కన్వెన్షనల్ మ్యూజిక్ వస్తుంది అనమాట తన దగ్గర నుంచి. అండ్ సడన్గా రాక్ గిటార్ వస్తున్న సడన్గా ఒక ఆగు తబలా వస్తూ ఉంటుంది. సో నాకు సౌండింగ్ చాలా కొత్తగా అనిపించింది. అండ్ హీఈస్ వెరీ ప్యాషనేట్. సో ఇట్ ఆర్ఆర్ కూడా చాలా బాగా ఇచ్చాడు సినిమాకి, చాలా వెళ్ళిపోతుంది అండి. అంటే ఎప్పుడైనా సరే మ్యూజిక్ లేకుండా సినిమా చూస్తావాలంటే మ్యూజిక్తో సినిమా చూస్తే ఒకలా ఉంటుంది. అంటే మనం సినిమా ఎంత బాగా చేసినా సరే ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాలి సినిమా. అండ్ పాటలు కూడా, అండ్ సినిమా రిలీజ్కి ముందు మనిషి అంటే ఒక ఎవరికైనా సరే ఆ సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి కారణాలు ఒక ట్రైలర్ ఒకటి పాటలే కదా. సో మ్యూజిక్ అని ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సినిమాకి ఇంకా హెల్ప్ అవుతుంది నాకు తెలిసి, ఎందుకంటే అది సీన్ మూవీ, ఆర్ఆర్ చాలా అద్భుతంగా ఇచ్చాడు. సో నాకు తెలిసి ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది. అన్నపూర్ణ అంటే ముందు పనిచేసా కదా. సో నాకు వాళ్ళతో పనిచేయడం అనేది చాలా ప్లెజర్ ఫర్ మీ, బికాస్ దే లాంచ్ మీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఎప్పుడైనా వాళ్ళతో పనిచేయడం నాకు ప్లెజరే. అండ్ చెప్ప ఆ ఉయ్యాల జంపాల తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం అనేది వెళ్తే నాకు చాలా హ్యాపీగా ఉంది, బికాస్ అంటే ఒక అందమైన సినిమా అంటే ఏదో మామూలుగా ఓకే కాంబినేషన్ వర్కౌట్ చేద్దాం అనుకుని ఇలా చేసింది కదా. బేసిక్గా మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు నాకు ఒకరోజు సుప్రియ గారు కాల్ చేసి రాజా స్క్రిప్ట్ ఉంది వింటావా అంటే విన్నా, వినగా నచ్చేసింది, నెక్స్ట్ మార్నింగ్ చేస్తా అని చెప్పి అంతే. అంటే బేసిక్గా సినిమా ఆన్ అవ్వడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, అట్లీస్ట్ నా వైపుకి నాకు అంత ప్రాసెస్ లేదు, 1 డేలో అయిపోయింది ఫట్ఫట్ ముందు. లేదండి డైరెక్టర్ చెప్పా కదా, మా డైరెక్టర్ చాలా పర్టికులర్ బేసిక్గా అంటే కనుబొమ్మ ఎంత ఎత్తు లేచింది అనే దాంట్లో పర్టికులర్గా ఉంటుంది అనమాట. సో బాగానే సెలెక్ట్ చేసుకున్నాను నాకు అసలు, అమ్మాయి చాలా బాగా చేసింది.
అండ్ మా డైరెక్టర్ ఎంత పట్టలేరు ఉంటుందో తను అంతకంటే ఎక్కువ పట్టలేరు అనమాట. మా డైరెక్టర్ కావాల్సింది వచ్చేదాకా 10 టేకులు 10 టేకులు తీసుకుంటుంది, తిని పది చేస్తే చేస్తాను ఇంకా బెటర్గా చేస్తాను అంటుంది. సో హీరోయిన్ క్యారెక్టర్ అంటే తను బేసిక్గా తను కొంచెం సైలెంట్గా ఉంటుంది అండ్ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకునే క్యారెక్టర్, కొంచెం జాగ్రత్త ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకునే క్యారెక్టర్. హీరో ఏంటంటే రెస్పాన్సిబిలిటీ చాలా తక్కువ ఉంటాయి, చెప్పే కదా కొంచెం అలరిసలు ఉండేవాడు అన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ బేసిక్గా మా సినిమా. బట్ అంటే ఇది జస్ట్ టు రిలేట్ ఇన్ వన్ లైన్, కాకపోతే డీప్గా వెళ్తే చాలా ఉంటుంది లోపల లోపల సబ్ కాంటెక్స్ట్. విలన్స్ అంటే బేసిక్గా ఎమోషన్స్ అండి, ఎమోషన్సే విలన్స్, ఎమోషన్లే హీరోలు, అన్ని ఎమోషన్లే సినిమాలు. సో పర్టికులర్గా చెప్పా కదా కమర్షియల్ ఫార్మాట్ అని కాదు, జీవితంలో భాగంలో ఉంటుంది. ఇప్పుడు మన జీవితంలో విలన్ ఎవరు అంటే ఒక్కరని చెప్పలేం కదా. సో పర్టికులర్గా ఒకటి పగబట్టి చేద్దామని చెప్పి అలా మా లైఫ్లో ఎప్పుడు ఉండవు, జరిగే సిచ్యువేషన్స్ అవే విలన్స్ మీద. సో అంతే ఫోర్ ట్రై చేయట్లేదండి, అంటే 3 అయితే కన్ఫర్మ్, 4 తెలియదు. అంటే సినిమా అయితే స్టార్ట్ అవుతుంది సమ్ టైమ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. సో అది ఎప్పుడు ఫినిష్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇంకా అప్పుడు తెలియదు కదా, హ్యావ్ టు ఫినిష్ ద ఫస్ట్ 3 ఫిల్మ్స్ ఫస్ట్. సో అది అది యా అంటే గ్యాప్ అంటే బేసిక్గా అప్పుడు ఐ హావ్ డన్ దెమ్ ప్యారలలీ కాబట్టి రెండు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ రిలీజ్ అయిపోయాయి. సో ఆ తర్వాత స్టార్టెడ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ అన్న ఫిల్మ్, కాబట్టి సినిమా కంప్లీట్ అవ్వాలి కదా. సో కంప్లీట్ అయిపోయేసరికి కొంచెం టైం పట్టింది. ఇట్లా ఆబ్వియస్లీ టేక్ 5 to 6 months కదా మూవీ టు బీ మేడ్. సో మేము ఎప్పుడే ఐ థింక్ ఏప్రిల్ అయిపోయిన తర్వాత స్టార్టెడ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఆబ్వియస్లీ మొన్న లాస్ట్ మంత్ అంతకు ముందు ఎప్పుడు అయిపోయింది. సో మీ ఫ్రీజ్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ గెలింగ్ ఫర్ రిలీజ్ అది కావాలని తీసుకుంది. ఇంకా ఈ సంవత్సరం 3 ఉంటాయండి ఖచ్చితంగా, ఖచ్చితంగా 3 సినిమాలు అయితే ఉంటాయి. ఇంకా చూడాలి షూటింగ్ స్టార్ట్ అయిందండి, అవుతుంది ఇంకా ఒక ఫస్ట్ షెడ్యూల్ ఎంత చిన్న షెడ్యూల్ అయింది, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. నాకు తెలియదు మరి నేను ఆ షూటింగ్లో ఉన్నా, ఐ థింక్ హీ సా ఇట్ ఐ నాట్ షూర్. ప్రతాప్ గారిది అంటే దిల్రాజ్ గారి సినిమా అయిపోగానే ఆ బ్లైండ్ బ్లైండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ అది అదే చెప్పా కదా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ పోస్టర్ మేము డిజైన్ చేసి 1.5 months అవుతుందండి. సో ఖచ్చితంగా క్యాచ్ చేసుకోవడానికి అయితే కాదు. అండ్ అంటే ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దోస్ ఈవెంట్స్, కానీ బేసిక్గా అలా పక్క వాళ్ళు క్యాచ్ చేసి కరెక్ట్ కూడా కాదని నా ఫీలింగ్ ఎప్పుడు కూడా. సో అసలు అలాంటి ఉద్దేశాలు అయితే ఏం లేవు. సో ఇది మేము 1.5 months బ్యాక్ 2 months బ్యాక్ డిజైన్ చేసుకుంది అండ్ అది ఫోటోషూట్ చేసింది అయితే ఇంకా 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 ముందు దానికంటే ముందు. సో ఖచ్చితంగా అలాంటివి అయితే కాదు. బ్యానర్లు ఏం తేడా అంటే సో వాళ్ళు అప్పటికే చాలా పెద్ద కంపెనీ, ఇప్పటికే అంతే పెద్ద కంపెనీ. సో వాళ్ళలో డిఫరెన్స్లు అయితే ఉండవు, ఏమైనా ఉంటే నాలో ఉండాలి. అప్పట్లో అండ్ ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్, ఇప్పుడంటే కొంచెం అలవాటు పడ్డా కాబట్టి ఐ వాజ్ లిటిల్ మోర్ కంఫర్టబుల్. అండ్ అప్పుడు బేసిక్గా సినిమాకి ఐ వాజ్ ఆల్సో రైట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటున్నా. సో అప్పుడు నాకు యాక్టింగ్ కంటే అది అది అంటే అది అది కూడా ఉండదు అన్నమాట. ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ యాజ్ అంటే ఒక యాక్టర్గా చేసే సినిమా. సో నాలో డిఫరెన్స్ తప్ప వాళ్ళలో ఏం లేదు, ఇది ఆల్వేస్ గ్రేట్. ఈ సినిమా చెప్పే కదండి ఇట్స్ అగైన్ అంటే ఇట్స్ ఒక లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ మూవీ బేసిక్గా. సో అంటే ఒక జానరా అనేది కంపల్సరీగా షిఫ్ట్ చేసుకోవాలి, లేకపోతే ఒక జానరా నుంచి ఇంకో జానరా నెక్స్ట్ ఇంకో జానరా నాకు అంటే అలాంటి లెక్కలు నాకు బేసిక్గా తెలియదు. నాకు కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది చేయాలంటే చేసేస్తాను అంతే. సో ఇది కూడా అలా ప్లాన్ చేసుకుంది కాదు, వినగానే బాగా నచ్చింది నాకు. సో ఇమీడియట్లీ సెటిల్ అవుతుంది. సో కమర్షియల్ సినిమా తర్వాత మళ్ళీ చేయాలి మళ్ళీ ఇంకా నాకు అంటే బ్రేక్ సంగతి తెలియదు, కానీ సినిమా అయితే ఖచ్చితంగా జనాల మీద నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సమ్వేర్ ఐఎమ్ యాక్చువల్లీ షూర్ దట్ దే మైట్ దే విల్ లైక్ ఇట్ అని. సో అంతే అంటే కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ సినిమా ఏ అవుతుందని రిలీజ్ అయితే మనకి ఎప్పుడు తెలియదు కదా. సో ఐ డోంట్ లేదండి పాడ సినిమాలో ఒక పాట రాసా ఒక పాట రాసా అంటే అది కూడా కావాలి అనుకోకుండా జరిగిపోయింది. సో కిట్గాడ్లో రాశాను ఇందులో మళ్ళీ అంటే అదే అందులో అప్పుడు నేను అనుకున్నా ఓకే ఇది ఒకటే పాట రాస్తే ఒక పాట నేను రాయనని చెప్పి అంటే చెప్పాయి లిరిసిస్ట్ జాబ్ లిరిసిస్ట్లు అనే అంటే ఎంతో జ్ఞానం కావాలి ఎంతో టాలెంట్ కావాలి. సో అంత ఈజీ కాదు అది.
ఈసారి అంటే ఆ ట్యూన్ విని దగ్గర దగ్గర 2 రోజులు విని ఉంటాను ట్యూన్ని, ప్రతిరోజు కూడా వినేవాడు అనమాట. అంత నచ్చింది నాకు, తెలియకుండా కొన్ని పదాలు కూర్చుకుంటాయి. దాంతో ఒక నైట్ ఒక రోజు ఎందుకో కూర్చొని మామూలుగా సరదాగా రాదని ట్రై చేసా, రాస్తే పంపించాను అజ్యూట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్కి వాళ్ళు పంపించాను. తర్వాత మరి టాపిక్ లేదు కట్ చేస్తే ఒక 1.5 మంత్ తర్వాత రికార్డింగ్ రోజున కాల్ చేశారు. అదే ఒకసారి నువ్వు వచ్చి చెప్పేస్తే కరెక్షన్లు ఏమైనా ఉన్నాయి అంతేనా, అదేంటి అదే చేస్తున్నారు, అది చాలా బాగుంది కదా అదే చేస్తున్నాను, ఓకే అయితే సరే అనుకున్నాను అంతే తప్ప. బేసిక్ ఇప్పుడు ఇందులో పాట రాయాలని చెప్పి రాసింది కదా. ఈ సినిమాలో అసలు చెప్పా కదండి, అంటే మన పక్కింటి కుర్రాడు మన ఇంట్లో కుర్రాడు క్యారెక్టర్ లాగే ఉంటుంది. ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ది లైన్ కానీ అవుట్ ఆఫ్ ది లైఫ్ కానీ ఉండొచ్చు క్యారెక్టర్, క్యారెక్టర్ కానీ సినిమా కానీ ఎక్కడ అలా ఉండదు. సో చాలా సెటిల్గా ఉంటుంది క్యారెక్టర్ బేసిక్గా. ఆవిడదండి మొత్తం స్క్రిప్ట్ అంతా, ప్రతి సీన్ ఆవిడే రాసుకున్నారు. ఇంకా లేదు అసలు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్, అంటే ఇప్పుడు ఇప్పటికే 4 సినిమాలు ఉన్నాయి కదా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్. సినిమా రిలీజ్ అయ్యాక ఇంకొక సినిమా షూటింగ్ కొంచెం అయినా అయ్యాక అప్పుడు మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని ఐ విల్ స్టార్ట్ ప్లానింగ్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్. ఇందులోని సితార గారు నా మదర్ క్యారెక్టర్ చేస్తుంది, ఆవిడతో అంటే ఆవిడ నా కాంబినేషన్ సీన్స్, ఆవిడ నాకు కెమిస్ట్రీ కానీ అంటే ఇట్ వర్క్డ్ అవుట్ బ్యూటిఫుల్లీ అనమాట. అంటే ఆవిడ ముందు నుంచే తెలుసు నాకు ఆవిడ చాలా ఇష్టం, అండ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్. చాలా అందంగా వచ్చాయి మదర్ సన్ సీన్స్ రెండు అన్నీ కూడా. అండ్ ప్రియదర్శి నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు త్రూ అవుట్ సినిమా అంటాడు, అండ్ తనతో కూడా ఐ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్. అంటే తను కూడా హీఈస్ అంటే అంటే తను కూడా క్రియేటివ్గా చాలా స్ట్రాంగ్ తను. సో తనకి ఏంటంటే చిన్న చిన్న ఐడియాస్ కానీ, అండ్ దాంతో బేసిక్ డైరెక్టర్ కూడా కష్టపడే అవసరం ఉండదు, తను చెప్పగానే క్యాచ్ చేస్తాడు అండ్ హీ విల్ యాడ్ టు ఏది చెప్పినా సరే. అండ్ ర్యాపో చాలా బాగుంటుంది, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, సో ర్యాపో బాగుంటుంది మా ఇద్దరికి. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్ టు. మాది పక్కకి అంటే ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు, బట్ ఐఎమ్ హోపింగ్ ఖచ్చితంగా యూ పక్క యూ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి. అసలు అలాంటివి ఏం లేదు సినిమాలు, పక్కా యూ సర్టిఫికేట్. నేను చూశాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా చూసినప్పుడు. అంటే చెప్పా కదా అంటే నేను ఈ మధ్య నేను చేసినవి కానీ నేను చూసిన సినిమాలు కానీ వాటి అన్నిటికంటే చాలా హాయిగా ప్రశాంతంగా నవ్వుకొని హ్యాపీగా అందరూ చేసేలా ఉంది సినిమా. కుదిరేసింది అంతే, నేను చెప్పాను నాకు లేడీ డైరెక్టర్ అన్న పదం ఎందుకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, బికాస్ అయినా సరే జెండర్ ఈక్వాలిటీ అంటే అంతా కూడా మళ్ళీ ఒక లేడీ వచ్చిన అడగడం చాలా తప్పు, అది చాలా తప్పుకు వస్తుంది. ఇద్దరు చుట్టూ ఉంది, ఇట్స్ లవ్ స్టోరీ, లవ్ స్టోరీ హ్యాపన్స్ బిట్వీన్ 2 పీపుల్ కదా. సో ఇద్దరు చుట్టూ ఉంటుంది, ఇద్దరు మదర్ అండ్ ఫ్రెండ్, అంటే అన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సినిమాలో. బట్ బేసికలీ అంటే లవ్ స్టోరీ అనే ఇద్దరు మధ్యలో ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు లీడ్స్ అవుతారు అంతే తప్ప. లేదండి బేసిక్గా ఈ సినిమాలో కొంచెం మారింది, డిలరీ సినిమాలో ఏ స్టైల్ మార్చా. సో షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు ఏంటంటే ఐ హావ్ టు అంటే లాంగ్ హెయిర్ కూడా వదిలేదు, షార్ట్ హెయిర్ ఐ హావ్ టు డూ మై హెయిర్ కదా. సో అంటే అదే చెప్పా కదా సంక్రాంతికి అంటే ఆ స్కోప్ ఉందండి, అంటే ఒక 3 సినిమాలు ఉన్నా సరే 4 సినిమాలకు స్కోప్ ఉంది ఖచ్చితంగా. అండ్ లాస్ట్ ఇయర్ ప్రూవ్ అయింది కూడా కదా, సో 2 పెద్ద సినిమాలతో పాటు శతమానం భవతి వచ్చింది అండ్ 3 చాలా పెద్ద హిట్లు అయ్యాయి. సో అంటే సినిమా బాగుంటే జనాలు చూసేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, అంటే ఆ ధైర్యంతోనే మేము వస్తున్నారు. అండ్ నేను చెప్పినట్టు మాది కూడా ఒక ఫ్యామిలీకి యూత్కి అందరు కనెక్ట్ అయ్యే సినిమా, అండ్ అవి 2 పెద్ద సినిమాలు కదా, పవన్ కళ్యాణ్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ. సో అంటే వాళ్ళ నెంబర్స్ కానీ అందుకని చాలా డిఫరెంట్గా ఉంటాయి. మాది అలా రిలీజ్ ఫిక్స్ అయిపోయిందండి, ఒక్క అంటే ఒకసారి సెన్సారు అయిపోతుంది నాకు, నెక్స్ట్ 1 డే నెక్స్ట్ 1-2 డేస్లో అయిపోతుంది అనుకుంటే అయిపోగా అనౌన్స్ చేస్తాను, అందుకే సంక్రాంతి అని చెప్తున్నాను అంతే. సో అన్ని సినిమాలు వినరావాలని కోరుకుంటున్నానండి, హానెస్ట్గా మాది కూడా అవ్వాలి, అన్ని సినిమాలు వినరావాలి. రాజుగాడు మూస్ ఓన్లీ ఫిబ్రవరిలో ఉండొచ్చు అనుకుంటా, నాట్ షూర్ ఒక్కసారి. అంటే సినిమా షూటింగ్ అంతా అయిపోయింది ఒకసారి, అంటే ఈ రిలీజ్ అయిపోతే అవును. అంటే అదే చెప్పా కదా, ఏంటంటే ఎప్పుడైనా సరే అంటే ఆబ్వియస్లీ ఒక కాంపిటీషన్కి అయితే వాళ్ళ రేంజ్ ఏంటో మా రేంజ్ వేరు, సో ఖచ్చితంగా అది కాదు. బట్ సంక్రాంతికి ఆ బలం ఉంది ఖచ్చితంగా, లాస్ట్ ఇయర్ వచ్చాయి ఈ ఇయర్ వచ్చాయి, సో సంక్రాంతికి ఆ ప్రాబ్లం ఉండదని మా నమ్మకం. అంటే బాగుంటే ఖచ్చితంగా చూస్తాం.
అండ్ ఆ దేవుడి దేవాలు అన్ని సినిమాలు చాలా బాగుంటాయి. అది సినిమా గురించి సంక్రాంతికి మొత్తం అందరూ ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గర ఉంటారు, యూత్ అందరూ ఇళ్ళల్లో ఉంటారు, ఫ్రెండ్స్తో కలిసి ఉంటారు సెలవులు. సో హ్యాపీగా ఒక 2 గంటలు మా సినిమా థియేటర్కి వచ్చి హాయిగా ఎంజాయ్ చేసి థియేటర్లోకి బయటకు వెళ్ళచ్చు, దట్ ఐ కెన్ అష్యూర్. సో మా సినిమా సంక్రాంతి రిలీజ్ అవుతుంది, ప్లీజ్ గో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరస్. సినిమా బేస్ అంటే ఎమోషన్స్ అనేవి సినిమాలో లేయర్స్ అండి వస్తూ ఉంటాయి, బట్ సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్ అంటే మళ్ళీ దాన్ని ఏమంటారు మరి అంటే ఎక్కువగా పక్కన పడి నవ్వించేసి అంటే లేకపోతే మరి ఆబ్వియస్గా ఉండే కామెడీ అలర్ట్ సిచ్యువేషన్స్లోంచి చాలా కామెడీ వస్తూ ఉంటుంది అన్నమాట. సో సినిమా అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బట్ దాంతోపాటు మంచి ఎమోషన్స్ వెళ్తూ ఉంటాయి వేరే లేయర్లు. అంటే ఒకసారి సెన్సర్ వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తే మేము చెప్పాలి, అప్పటిదాకా చెప్పకూడదు కదా. అంటే మరి అంతే అనుకోవచ్చు లేదు, అంటే అందుకే మేము వెయిట్ చేస్తున్నాం, లేదంటే ట్రైలర్తో పాటే వేసేద్దాం అనుకున్నాం, బట్ ఒకసారి రూల్స్ కదా, సో ఒకసారి కన్ఫర్మ్ అయిపోతే అప్పుడు అనౌన్స్ చేసేద్దాం. ప్రీ రిలీజ్ ఇవ్వండి, ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఒకసారి నెక్స్ట్ 2 డేస్ సమ్వేర్, అంటే రిలీజ్ డేట్ బట్టి ఒక 2-3 డేస్ ముందు ఎప్పుడో ప్లాన్ చేస్తాం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.